This conference will now be recorded. అలానే కొన్ని ఫ్యూ లైబ్రరీస్ బిల్టిన్ లైబ్రరీస్ ఉన్నాయి మన దగ్గర, అంతే కదా, బిల్టిన్ లైబ్రరీస్. అలాంటి బిల్టిన్ లైబ్రరీలోనే మ్యాథ్ అనే లైబ్రరీ ఉంది, ఓకే, అండ్ కీబోర్డ్ అనే లైబ్రరీ ఉంది, అండ్ ప్లాట్ఫామ్ అనే లైబ్రరీ ఉంది, ఓఎస్ అనే లైబ్రరీ ఉంది, సిస్ అనే లైబ్రరీ ఉంది, డేట్ టైమ్ అనే లైబ్రరీ ఉంది, ఓకేనా. ఇలాంటి మాడ్యూల్స్ మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. బట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మాడ్యూల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హౌ టు కండక్ట్ ద పైథాన్ విత్ డేటాబేస్. పైథాన్ విత్ డేటాబేస్ పీడిబిసి, ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పీడిబిసి. దట్ ఈస్ ద పీడిబిసి స్టాండ్స్ ఫార్ పైథాన్, పైథాన్ విత్ డేటాబేస్ కనెక్షన్. పైథాన్ డేటాబేస్ కనెక్షన్ ఏమన్నా ఇక్కడ ఇక్కడ డేటాబేస్ కనెక్షన్, డేటాబేస్ కనెక్షన్. ఇది ఏ మనం జావా నేర్చుకున్నాం అనుకోండి, ఒకవేళ ఇక్కడ దీని పీడిబిసి అని, అప్పుడు జావా లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళు ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ జేడిబిసి చెప్తాం. అక్కడ ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ జేడిబిసి, జావా డేటాబేస్ కనెక్షన్, జేడిబిసి. జావా వాళ్ళకి జేడిబిసి, పైథాన్ వాళ్ళకి పీడిబిసి, పైథాన్ డేటాబేస్ కనెక్షన్. సార్ డేటాబేస్ అంటే ఏంటి? మనం డేటాని స్టోర్ చేయాలి. డేటాబేస్ మీన్స్ ద పర్పస్ ఈజ్ టు స్టోర్ ది డేటా, టు స్టోర్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్, టు స్టోర్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్. సార్ ఒక ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి మనం. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయ్ టేబుల్ అంటాం. దాన్ని ఏమంటారు అక్కడ? ఎంప్లాయ్ టేబుల్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఈఎంపి ఐడి, ఈఎంపి నేమ్ అండ్ ఈఎంపి సాలరీ. ఒక ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ ద పైథాన్ డేటాబేస్ కనెక్షన్? పైథాన్ ప్రోగ్రామ్ కనెక్టింగ్ విత్ ద డేటాబేస్, పైథాన్ ప్రోగ్రామ్ కనెక్టింగ్ విత్ ద డేటాబేస్. డేటాబేస్ పర్పస్ ఏంది? టు స్టోర్ ది డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందండి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద ఎంప్లాయ్ డేటా, ఎంప్లాయ్ నెంబర్ ఇస్ 101, ఎంప్లాయ్ నెంబర్ ఇస్ 102, 103, 104 అండ్ 105. ద ఎంప్లాయ్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రామ్, ఓకే, రైట్, ఏదో పేరు మన ఇష్టం. ద ఎంప్లాయ్ నేమ్ ఇస్ సీత, ద ఎంప్లాయ్ నేమ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ వెంకట్, ద ఎంప్లాయ్ నేమ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ భరత్, ఓకే, ద ఎంప్లాయ్ నేమ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ లక్ష్మణ్. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎంప్లాయీస్ మన దగ్గర. ఈజ్ సాలరీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ, దిస్ ఈస్ ద వన్ టేబుల్. ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ టేబుల్ ఫార్మాట్, ఓకే, డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ టేబుల్, టేబుల్. అర్థమైందా క్లియర్ గా అందరికి? రైట్ అండి. ఏ ఫార్మాట్ లో స్టోర్ చేస్తున్నాం మన ఇక్కడ? టేబుల్ ఫార్మాట్ లో. లక్ష్మణ్ దట్ ఈస్ ద 78. ఒక ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఈ విధంగా ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఎంప్లాయ్ టేబుల్, ఎంప్లాయ్ టేబుల్. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సాలరీ, ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్. ఫస్ట్ టు క్రియేట్ ద ఎంప్లాయ్ టేబుల్, ఫస్ట్ టు క్రియేట్ ద ఎంప్లాయ్ టేబుల్ అండ్ టు ఇన్సర్ట్ ద డేటా ఇన్ టు ద టేబుల్, టు ఇన్సర్ట్ ద డేటా ఇన్ టు టేబుల్. వన్ బై వన్, వన్ బై వన్ చేయాలి ఇది. ఇది ఇండివిజువల్గా మనం MySQL లో చేసుకుంటాం. ఇండివిజువల్ ఎక్కడ చేసుకుంటామని ఇక్కడ MySQL, లేదా ఇండివిజువల్గా వరాకిల్లో చేసుకుంటాం, లేదా ఇండివిజువల్గా DB2 చేసుకుంటాం, లేదా ఇండివిజువల్గా మాంగో డీబీలో చేసుకుంటాం, మాంగో డీబీ ఇండివిజువల్గా చేసుకుంటా ఉంటాం. నౌ వీ వాంట్ టు స్టోర్ దిస్ ఇన్ టు ద పైథాన్ ప్రోగ్రామ్ విత్ పీడిబిసి, పైథాన్ ప్రోగ్రామ్ కనెక్షన్. సార్ దిస్ ఈజ్ అవర్ ఎంప్లాయ్ టేబుల్ అండి. నో సార్, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద డేటా ఇన్ ద స్టూడెంట్ టేబుల్, ఫస్ట్ టు క్రియేట్ ఏ స్టూడెంట్ టేబుల్, ఫస్ట్ టు క్రియేట్ ఏ స్టూడెంట్ టేబుల్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ హాల్ టికెట్ నెంబర్ అండ్ STUD నేమ్, ద స్టూడెంట్ నేమ్ అండ్ ద ఏజ్ పెట్టుకో, మార్క్స్ పెట్టుకో, అడ్రస్ పెట్టుకో అండ్ ద కోర్స్ నేమ్. అండ్ ఆల్ టికెట్ నెంబర్ ఇస్ 101, కోర్స్ నేమ్ ఇస్ సిఎస్సి, ఓకే, ట్రిపుల్ ఈ, ఓకేనా. ద కోర్స్ నేమ్ ఇస్ మెకానికల్ అండ్ ద కోర్స్ నేమ్ ఇస్ ఐటీ అండ్ ద కోర్స్ నేమ్ ఇస్ AI and ML, AI and ML. ఇలా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు కదా. దట్ ఈస్ ద స్టూడెంట్ టేబుల్, క్రియేటింగ్ ఏ స్టూడెంట్ టేబుల్ విత్ ఆల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ కోర్స్ స్టడీ. ఇలా టేబుల్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయటం, డేటాబేస్లో డేటాబేస్ స్టోర్ చేయటం, ఏమేమి ఉన్నాయండి మన దగ్గర? వాట్ ఆర్ ద పాపులర్ డేటాబేసెస్? పాపులర్ డేటాబేసెస్, పాపులర్ డేటాబేసెస్ ఆర్ ఓకే, ఓకే, RDBMS ఆర్ సంథింగ్ ఏదైనా, ఓకే. నా వన్ ఈజ్ కాలేజ్ వరాకిల్ డేటాబేస్, వరాకిల్ కనెక్ట్ చేసుకో. ద వన్ ఈజ్ MySQL కనెక్ట్ చేసుకోండి. అండ్ SQL i3 ఈజ్ బై డిఫాల్ట్ ఉంటుంది పైథాన్ లో, పైథాన్ లో బై డిఫాల్ట్ ఈజ్ SQL i3 ఉంటుంది. కనెక్టింగ్ విత్ ద SQL i3 అండ్ DB2 కనెక్ట్ చేసుకో అండ్ మాంగో డీబీ కనెక్ట్ చేసుకో. పోస్ట్ గ్రే SQL కనెక్ట్ చేసుకో, TSQL కనెక్ట్ చేసుకో, నో SQL కనెక్ట్ చేసుకో అండ్ సో ఆన్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ డేటాబేసెస్. ఎందులో ఏం చేసుకోండి, మీ ఇష్టం, ఏ డేటాబేస్ కనెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. సార్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ విత్ ద MySQL, మీ దగ్గర MySQL సాఫ్ట్వేర్ ఆల్రెడీ ల్యాప్టాప్లో ఉండాలి. సార్ దిస్ ఈజ్ యువర్ మై ల్యాప్టాప్,
మై ల్యాప్టాప్ మై ఎస్క్యూఎల్ కమాండ్ లైన్ ప్రాంప్ట్, మై ఎస్క్యూఎల్ ఇన్స్టాల్ చేసి ఉన్న దగ్గర, మీ దగ్గర లేకపోతే అడగండి ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తా. నౌ ఎంటర్ ఇన్ టు ద పాస్వర్డ్, ద రూట్ అండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, దాంట్లోకి ఎంటర్ అయిపోయాను. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ క్రియేటింగ్ వన్ డేటాబేస్, డేటాబేస్ క్రియేట్ చేయాలి. డేటాబేస్ క్రియేట్ చేయాలంటే ఏ కమాండ్ మన దగ్గర, క్రియేట్ డేటాబేస్, క్రియేట్ డేటాబేస్, ద డేటాబేస్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచ్ 8 AM ఇస్ ద డేటాబేస్ నేమ్, క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ బ్యాచ్ 8 AM, దట్ ఈస్ వన్ క్వరీ టు ఎగ్జిక్యూట్ దిస్ క్వరీ. అండ్ ఆఫ్టర్ దట్ టు క్రియేట్ ద డేటాబేస్, డేటాబేస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏం క్రియేట్ చేయమంటాను, ఇప్పుడు ఇక్కడ టేబుల్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ కమాండ్ స్టెప్ 1 ఇస్ ద క్రియేట్ ద డేటాబేస్ ఫస్ట్ ప్రోగ్రామ్. సెకండ్ ప్రోగ్రామ్ క్రియేట్ టేబుల్, క్రియేట్ టేబుల్, వాట్ ఇస్ అవర్ టేబుల్ నేమ్, ద టేబుల్ నేమ్ ఇస్ స్టూడెంట్. టేబుల్ నేమ్ లో ఏమేమి ఫీల్డ్స్ కావాలంటున్నా, హాల్ టికెట్ నెంబర్ ఫీల్డ్ కావాలి, హాల్ టికెట్ నెంబర్ ఫీల్డ్ ఇస్ ఇంటీజర్. ఎస్టియుడి నేమ్ అనే ఫీల్డ్ కావాలి, ఇట్ ఈస్ ద క్యార్ ఆఫ్ 20. అండ్ ద కోర్స్ అనే ఫీల్డ్ కావాలి, ఇట్ ఈస్ ఎ క్యార్ ఆఫ్ 10 అండ్ సో ఆన్. ఎవ్రీ కమాండ్ ఎండ్ విత్ సెమీ కోలన్. ఇన్ మై ఎస్క్యూఎల్ ఆర్ ఎస్క్యూఎల్ ఫస్ట్ టు క్రియేట్ ద టేబుల్, టేబుల్ క్రియేట్ చేశాను, ఇది టేబుల్ క్రియేషన్ కి, డేటాబేస్ క్రియేషన్, క్రియేట్ డేటాబేస్, ద డేటాబేస్ నేమ్, డేటాబేస్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బ్యాచ్ 8. మన క్లాస్ 8 o'clock కాబట్టి చెప్తున్నా. క్రియేట్ టేబుల్, ద టేబుల్ నేమ్ ఈజ్ స్టూడెంట్, హాల్ టికెట్ నెంబర్ ఇంటీజర్, స్టూడెంట్ నేమ్ ఈజ్ ద క్యారెక్టర్ టైప్, కోర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ క్యారెక్టర్ టైప్. ఈ పెరాన్సిస్ కి ఇది క్లోజ్ ఇక్కడ. అండ్ నౌ వీఆర్ క్రియేటింగ్ ఏ టేబుల్, నౌ వీఆర్ క్రియేటింగ్ ఏ టేబుల్, క్లియర్? నౌ ద టేబుల్ ఈజ్ క్రియేటెడ్ అండి, ఆల్ ఆఫ్ యూ క్లియర్ ఆర్ నాట్? చూసుకోండి జాగ్రత్తగా, ఓకేనా? దిస్ ఈజ్ అవర్ మై ఎగ్జిస్టింగ్ టేబుల్. నా ఇప్పుడు ఏం చేయాలి, ఆఫ్టర్ టేబుల్ క్రియేషన్ నా డేటాను ఇన్సర్ట్ చేయాలి. ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ అని చెప్పి ఏం చేయాలంటే వాల్యూస్ 101, ఓకే, రామ్ కామా సిఎస్సి పెట్టుకోండి, రామ్ కామా సిఎస్సి, దిస్ ఈజ్ మై ఫస్ట్ రికార్డ్. అండ్ ఇంకేం చెప్తున్నా, అయిపోయింది కదా. అండ్ వాట్ ఈజ్ మై సెకండ్ రికార్డ్, ఇన్సర్ట్ ఇన్ టు వాల్యూస్, మై సెకండ్ రికార్డ్ ఈజ్, అర్థమవుతుందా క్లియర్గా, 102 కామా సీత, ఓకే కామా ట్రిపుల్ అండ్ సో ఆన్ ద ఎండ్ ద వాల్యూ రన్ చేసుకోవాలి. అండ్ ఇన్సర్ట్ ఇన్ టు వాల్యూస్, 103 ఈజ్ ఇంటీజర్ అండ్ ద వెంకట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ద సింగిల్ కోడ్ కామా, దిస్ ఈజ్ మెకానికల్ అండ్ ద ఎండ్, ఓకేనా? క్లియర్ అండి, డౌట్ ఉందా? అండ్ ద వాల్యూ ఫర్ ఇన్సర్ట్ ఇన్ టు వాల్యూస్, 101, 104 భరత్, ఓకే. అండ్ ఇన్సర్ట్ ఇన్ టు వాల్యూస్, 105 లక్ష్మణ్, ఇట్ ఈస్ సింగిల్ కోడ్స్ కామా, ఓకే. నౌ ఇది మామూలు ఎస్క్యూఎల్ కమాండ్స్, ఇవన్నీ ఈజ్ ఆర్ నాట్ ద పైథాన్, ఈజ్ ఆర్ కాల్డ్ యాజ్ ఎస్క్యూఎల్ కమాండ్స్. అంటే నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేసి డేటాబేస్ క్రియేట్ చేశాను, టేబుల్ క్రియేట్ చేశాను, దీంట్లో ఎన్ని రికార్డ్స్ స్టోర్ చేశాను, ఫైవ్ రికార్డ్స్. ఇవన్నీ చూసుకోవాలంటే ఏ కమాండ్ ఇవ్వాలి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఆల్ టేబుల్ చూసుకుంటాం. నా క్వశ్చన్ ఏంటంటే ఇదంతా పైథాన్లో చేయాలి, ఇదంతా ఎందులో చేయాలి మన ఇప్పుడు, ద ఎంటైర్ ప్రోగ్రామ్ బై పైథాన్, ఎంటైర్ ప్రోగ్రామ్ను పైథాన్లో చేయాలి, ఇదంతా మైఎస్క్యూఎల్లో చేయొద్దు, ఇదంతా మీరు పైథాన్లో చేయాలి. పైథాన్లో చేయాలంటే ఏంటి సార్, మనం ఉన్నది ఎక్కడ, పైథాన్. నౌ ఎక్కడో మైఎస్క్యూఎల్ ఉంది నా సిస్టంలో, ఎక్కడో మైఎస్క్యూఎల్ ఉంది, దిస్ ఈజ్ యువర్ పైథాన్ ప్రోగ్రామ్, ఓకే, దిస్ ఈజ్ యువర్ మైఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్. ఎన్ని రకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మన దగ్గర, నా దగ్గర పైథాన్ సాఫ్ట్వేర్ ఉంది అండ్ మైఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్ కూడా ఉంది నా దగ్గర. ఈ రెండింటి మధ్యలో ఒక కనెక్టర్ ఇవ్వాలి నేను, కనెక్షన్ ఇస్తేనే కదా ఇటు డేటా ఇటు పోయేది, ఇటు డేటా ఇటు వచ్చేది, నాకు పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయి మైఎస్క్యూఎల్లో స్టోర్ అవ్వాలి అండ్ మైఎస్క్యూఎల్ డేటా ఏం కావాలి ఇప్పుడు నాకు, మళ్ళీ పైథాన్కి రావాలి. ఇప్పుడు కనెక్టింగ్ ఏం చేస్తారు ఇక్కడ, నేను ఏమంటున్నా ఇప్పుడు నేను ఖచ్చితంగా ఏం కావాలి, ఇప్పుడు నాకు కనెక్షన్, ఈ డేటా ఇటు పోవాలి, ఈ డేటా ఇటు రావాలి. ఎన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఇండివిజువల్గా, ఒక దగ్గర పైథాన్ సాఫ్ట్వేర్ ఉంది మన దగ్గర, ఒక దగ్గర ఇంకో సాఫ్ట్వేర్ ఏముందండి, మైఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్ ఉంది. ఈ డేటా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే ఇందులోకి పోవాలి, రిట్రీవింగ్ అన్నప్పుడు దీంట్లో డేటా మనకి రావాలి, ఇది రిట్రీవింగ్ అది ఇన్సర్షన్. సో ఈ రెండింటి మధ్యలో కావాలంటే
MySQL connector అనే మాడ్యూల్ ఉండాలి. ద మాడ్యూల్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ MySQL. MySQL, ద మాడ్యూల్ నేమ్ ఈజ్ కాల్డ్ కనెక్టర్, MySQL డాట్ కనెక్టర్. ఓకే, వాట్ ఇస్ అవర్ మాడ్యూల్ నేమ్? ద మాడ్యూల్ నేమ్ ఈజ్ కాల్డ్ MySQL డాట్ కనెక్టర్. మీ దగ్గర లేదు ఫస్ట్ టు ఇన్స్టాల్ ద MySQL డాట్ కనెక్టర్ మాడ్యూల్, మీ దగ్గర లేదు. ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఇప్పుడు దగ్గర లేని మాడ్యూల్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పాను. పిప్ ఇన్స్టాల్ MySQL, గో టు కమాండ్ ప్రాంప్ట్. దిస్ ఈజ్ మై కమాండ్ ప్రాంప్ట్. గో టు ద కమాండ్ ప్రాంప్ట్, రన్ కమాండ్ ప్రాంప్ట్. కమాండ్ ప్రాంప్ట్ దగ్గరకు వచ్చాను. వచ్చి ఏం చేయాలి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి? సిలో, యూజర్స్లో, ట్రానిక్స్ టెక్నాలజీస్లో యాడికి వెళ్ళాలి ఇప్పుడు నేను. సిడి యాప్ డేటా, సిడి లోకల్, సిడి ప్రోగ్రామ్స్, సిడి పైథాన్, సిడి పైథాన్ 311. ఓకే, ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు నేను? పిప్ ఇన్స్టాల్, అక్కడ వరకు వెళ్ళిందాక సిడి అనే కమాండ్స్ ఇచ్చా. పిప్ ఇన్స్టాల్ పైథాన్, పిప్ ఇన్స్టాల్ MySQL డాట్ కనెక్టర్, ప్రెస్ ఎంటర్ కీ. MySQL డాట్ కనెక్టర్, ద కమాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పిప్ ఇన్స్టాల్ MySQL డాట్ కనెక్టర్. ఆ కమాండ్ అక్కడ ఇవ్వాలి మనకు కంపల్సరీగా. ఎక్కడ ఇవ్వాలండి? మీ పైథాన్ ఎక్కడుంటే అక్కడే. మీ పైథాన్ ఏ పాత్లో ఉంది, ఏ లొకేషన్లో ఉంది? రంగోపి, ఓకేనా? ఈ పైథాన్ ఏ లొకేషన్లో ఉందండి? సిలో, యూజర్స్లో, ట్రానిక్స్ టెక్నాలజీస్లో, యాప్ డేటాలో, ప్రోగ్రామ్స్లో, పైథాన్లో, పైథాన్ 311 అనే లొకేషన్లో ఉంది. ఉన్నదాన్ని ఏమి ఇన్స్టాల్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ? పిప్ ఇన్స్టాల్ MySQL డాట్ కనెక్టర్, ప్రెస్ ఎంటర్ కీ. అంతే, నా దగ్గర ఉంది ఆల్రెడీ, సో నాకేం వద్దు ఇప్పుడు, ఇది అవసరం లేదు. క్లియర్? ఈ కమాండ్ నా దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను సార్? ఇది మన దగ్గర ఉందా లేదా తెలుసుకోవాలి. ఒక మాడ్యూల్ నీ దగ్గర ఉందా లేదా తెలుసుకోవాలి. ఒక మాడ్యూల్ నీ దగ్గర ఉందా లేదా తెలుసుకోవాలంటే ఇంపోర్ట్ ఇంపోర్ట్ సీత, రామ, కృష్ణ అని కొట్టామనుకో, ఏం చెప్తుంది అది? ఆ మాడ్యూల్ ఉన్నట్టు చెప్తుందా లేనట్టు చెప్తుంది? ఇప్పుడు మనకి ఉంటే ఏం మాట్లాడదు, లేకపోతే ఏం చెప్తుంది? ఎవరా బాబు అంటుంది, నా వెళ్ళట్లేదు బాబు, వర్ యూ అంటుంది. అంతేనా? ద మాడ్యూల్ ఈజ్ నాట్ ఫౌండ్. ఇంపోర్ట్ ను సీత అని పెట్టామనుకో, మళ్ళీ ఇప్పుడు ఏమడుగుతుంది? సీత మాడ్యూల్ ఈజ్ నాట్ ఫౌండ్ బికాస్ మన దగ్గర లేదు. అదే ఒకవేళ ఇంపోర్ట్ మ్యాథ అన్నావు అనుకో, ఏం చెప్తుంది అది? దిస్ మాడ్యూల్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్. అలానే ఇంపోర్ట్ MySQL డాట్ కనెక్టర్, ఈ మాడ్యూల్ ఉందా లేదా నీ దగ్గర చెక్ చేసుకో. చెక్ దిస్ మాడ్యూల్, చూడండి, కొంచెం టైం తీసుకుని లోడ్ అవడానికి టైం బట్టి ఆ తర్వాత 3 సింబల్ వచ్చాను. అంటే ప్రింట్ ఆఫ్ మాడ్యూల్, మాడ్యూల్ ఇంపోర్టెడ్ చేస్తే ఈ మెసేజ్ వచ్చిందని పైది ఎక్స్పోర్ట్ లెక్క. మాడ్యూల్ ఈజ్ ఇంపోర్టెడ్ అంతేనా? నాకు ఈ మెసేజ్ వచ్చిందంటే మీనింగ్ ఏంది? ది స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అవునా? నాకు ఈ మెసేజ్ వచ్చిందంటే ఈ స్టేట్మెంట్ ఏమయ్యట్లెక్క నా దగ్గర ఇప్పుడు అది ఎగ్జిక్యూట్ అయ్యట్లెక్క. నో ప్రాబ్లం, నాకు మరి ఇబ్బంది ఏం లేదు దాంట్లో. ఇక క్లియర్ అందరికి అర్థమైందా? రైట్, ఇది నా ప్రోగ్రామ్, ఫస్ట్ ప్రోగ్రామ్ డేటాబేస్లోని క్రియేట్ చేసుకోవడం కోసం. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? వన్స్ ద మాడ్యూల్ ఈజ్ క్రియేటెడ్ దీంట్లో నాకు ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. దానికి నేను కనెక్షన్ ఇచ్చుకోవాలి. దానికి కనెక్షన్ ఇచ్చుకోవాలంటే మన స్మాల్ ప్రోగ్రామ్ కంపల్సరిగా కొన్ని పాయింట్స్ ఫాలో అవ్వాలండి. ఓకే, ఆఫ్టర్ దట్ ఇంక్లూడింగ్ దిస్ వన్, ఇప్పుడు ఏం చేయాలి? ఓపెన్ చేయాలి దాన్ని. ఎక్కడ ఉంది నీ దగ్గర? MySQL, ఇంపోర్ట్ MySQL, MySQL డాట్ కనెక్టర్, లోకల్ హోస్ట్, యూజర్ నేమ్ ఏంది? రూట్. పాస్వర్డ్ ఏంది? రూట్. ఇది మనం పెట్టుకున్నాం మన ఇష్టం వచ్చిన పేర్లు. డేటాబేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బ్యాచ్, బ్యాచ్ 8M, బ్యాచ్ 8M, బ్యాచ్ 8M. డేటాబేస్ నేమ్, ద నేమ్ ఆఫ్ ద డేటాబేస్, ద నేమ్ ఆఫ్ ద పాస్వర్డ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇవన్నీ లేదు సార్ ఫస్ట్. ఇది కూడా ఉండదు మన దగ్గర. డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇక్కడ క్రియేట్, క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ బ్యాచ్ 8M, అర్థమవుతుందా? సెమీకోలన్, క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బ్యాచ్ 8M. ఓకే, డేటాబేస్ క్రియేట్ అయింది చూడు నా దగ్గర ఆ కమాండ్. ఇవ్వగానే ఇప్పుడు ఏం చేస్తున్నా? ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నాను, మంచిగా అర్థం చేసుకున్నాను. ఓకేనా? ఆ తర్వాత ఒక కనెక్షన్ క్రియేట్ చేస్తున్నాను, రెండు మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ ఆఫ్, ఎగ్జిక్యూట్ ఆఫ్,
ఏ కమాండ్ ఇవ్వని చెప్తున్నా ఇప్పుడు నేను ఇక్కడ, క్రియేట్ టేబుల్ కమాండ్ కావాలంటున్నా కాబట్టి నేనే, దిస్ ఈజ్ మై క్రియేట్ టేబుల్ కమాండ్, సెమీ కోలన్ వదిలేండి, దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ క్రియేట్ టేబుల్ కమాండ్, రైట్. నౌ ద లాస్ట్ లో కనెక్షన్ డాట్ క్లోజ్, వద్దు అనుకుంటే డేటాబేస్ ని క్లోజ్ చేసి బయట పెట్టాలి, ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, కనెక్షన్ డాట్ ఎగ్జిక్యూట్, ఈ కర్సర్ ద్వారా ఏం చేస్తున్నా, టు ఎగ్జిక్యూట్ వన్ క్వరీ, ద క్వరీ ఈజ్ ద క్రియేట్ టేబుల్. ఆల్రెడీ నా దగ్గర చూడండి డేటాబేస్ లో టేబుల్స్ ఏమైనా ఉన్నాయా, షో టేబుల్స్ అనండి, ఒక్క టేబుల్ కూడా లేదు. ఓకే, యూజ్ బ్యాచ్ 8 AM. ఓకే, షో టేబుల్స్, టేబుల్స్ ఉన్నాయా నా దగ్గర, షో టేబుల్స్ అన్నప్పుడు టేబుల్స్ ఉన్నాయా నా దగ్గర, నో టేబుల్స్, టేబుల్స్ ఏమీ లేవు. ఇప్పుడు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవ్వాలి నాకు, ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి ఏం చేయాలి, ఇంపోర్ట్ MySQL, ఎగ్జిక్యూట్ ఆఫ్ కమాండ్ ఏంది, క్రియేట్ టేబుల్, స్టూడెంట్, ఆ టికెట్ నెంబర్ ఇది ఇంటీజర్ టైప్, నేమ్ ఇస్ క్యాట్ టైప్, ఫోర్ సీల్, దీన్ని రన్ చేస్తున్నా, ఇక్కడ ఎవరు వస్తుంది మనకి, ఎందుకు ఎవరు వస్తుందో కూడా చూద్దాం. ఓకేనా, ఇక్కడ మెసేజ్ పెడతాను డేటాబేస్ కనెక్టెడ్ అని, ఎవరు వస్తుంది, ఎందుకు ఎవరు వస్తుందో కూడా చూపిస్తాను, ఎందుకు, దిస్ ఈజ్ కమాండ్, దిస్ ఈజ్ కమాండ్, దిస్ కమాండ్ మస్ట్ బి ఎన్క్లోజ్డ్ బై సింగిల్ కోర్స్, దిస్ కమాండ్ మస్ట్ బి ఎన్క్లోజ్డ్ బై సింగిల్ కోర్స్, సింగిల్ కోర్స్. మరి ఇప్పుడు ఏమవ్వాలండి ఇక్కడ, ఈ సింగిల్ కోర్స్, ఈ సింగిల్ కోర్స్ ఏమవుతున్నాయి మన దగ్గర, ఈ సింగిల్ కోర్స్, ఈ సింగిల్ కోర్స్ మ్యాచ్ అవ్వక ప్రాబ్లం, అలా వద్దు, లోపల కూడా సింగిల్ కోర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ మస్ట్ బి ఎన్క్లోజ్డ్ బై ద డబల్ కోర్స్, ఇక్కడ డబల్ కోర్స్, ఇక్కడ డబల్ కోర్స్ మ్యాచ్ చేస్తుంది. ఆ తర్వాత క్రియేట్ టేబుల్ స్టూడెంట్, హాల్ టికెట్ నెంబర్ ఇంటీజియర్, స్టూడెంట్ నేమ్ అండ్ కోర్స్ అండ్ సాన్, క్లియరా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కనెక్షన్ డాట్, అర్థమైందా క్లియర్గా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, టేబుల్ ఈజ్ క్రియేటెడ్, ఆ తర్వాత ప్రింట్ ఆఫ్ డేటాబేస్, డేటాబేస్ టేబుల్ క్రియేటెడ్, డేటాబేస్ టేబుల్. ఓకే, నౌ ద డేటాబేస్ కూడా ఎందుకు లేండి, ఇక్కడేమో డేటాబేస్ కనెక్ట్ అని పెట్టండి, డేటాబేస్, డేటాబేస్ కనెక్షన్ సక్సెస్, డేటాబేస్ కనెక్షన్ సక్సెస్. ఇక్కడేమో ప్రింట్ ఆఫ్ MySQL ఇంపోర్టింగ్ MySQL సక్సెస్, ఇంపోర్టింగ్ MySQL సక్సెస్, డేటాబేస్ కనెక్షన్ సక్సెస్, అండ్ ద టేబుల్ ఈజ్ క్రియేటెడ్. ఓకేనమ్మా, అర్థమైందా అందరూ క్లియర్గా? ఓకే, అంటే ఈ రెండు కమాండ్స్ ఒక కాన్సెప్ట్, ఈ కమాండ్స్ ఒక కాన్సెప్ట్, ద టేబుల్ ఏం చేస్తున్నామా ఇక్కడ, క్రియేట్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేయండి, అన్నోన్ డేటాబేస్ బ్యాచ్ 8 AM. ఏమొచ్చింది అక్కడ, స్పెల్లింగ్ తప్పించాము, స్పెల్లింగ్ తప్పించడం వల్ల ఏమైంది ఇప్పుడు ఇక్కడ, ఐ డోంట్ నో దిస్ డేటాబేస్. ఓకే, డేటాబేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ PATCH batch 8 AM. Now run it. The meaning of this concept, create table, ma enclose chela nanga curtain, table completed, deeniki idi complete, deeniki idi complete, idi complete. Table is created, localhost, username and password, press mail in button, MySQL connection error at package connection.py.
ఫస్ట్ ఇక్కడ వరకు ఎక్స్పోర్ట్ డేటాబేస్ కనెక్షన్ ఓకే. ఆ తర్వాత కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్. కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ తప్పు పడుతుందా? ఇక్కడ పెరాన్సిస్ మిస్ అయినామా? పెరాన్సిస్ మిస్ అయ్యాం, పెరాన్సిస్ మిస్ అయ్యాం కదా. ఇది దీనికి పోయింది, ఇది దీనికి పోయింది. ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేయాలి. దాన్ని క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్గా దీన్ని క్లోజ్ చేయాలి. అర్థమైంది అందరికి బాబు? ఓకే ఆర్ నాట్? ఫైనల్లోనే ఫ్రాన్సిస్ కథ దాంట్లో ఓకేనా? ఫ్రాన్సిస్ మిస్ చేసాను ఒకటి. డేటాబేస్ ఇంపోర్ట్ చేసుకున్నాం, డేటాబేస్ కనెక్షన్ సక్సెస్, అండ్ ద టేబుల్ ఈస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఏం చేయమంటున్నా? ఇప్పుడు నా టేబుల్ ఇక్కడ చూడండి, ఇందాక టేబుల్ లేదు. ఇందాక షో టేబుల్స్ అంటే ఏమైనా టేబుల్ ఉందా మన దగ్గర? ఒక్క టేబుల్ కూడా లేదు. ఇప్పుడు షో టేబుల్స్ అను ఇక్కడ క్రియేట్ చేయాలా, అయినా మనకి టేబుల్ ఉంది. షో టేబుల్ టేబుల్ నేమ్ ఏంది? స్టూడెంట్. యూజ్ చేసిన స్ట్రక్చర్ ఏముందా లేదా కావాలంటే డిస్క్రైబ్ స్టూడెంట్. స్ట్రక్చర్ మనం చేసిందే ఇప్పుడు, వాళ్ళ టికెట్ నెంబర్ యూజ్ చేసిన స్ట్రక్చరే. చూసుకోండి జాగ్రత్తగా, మనం ఏమైతే క్రియేట్ చేశామో అదే స్ట్రక్చర్. ద స్ట్రక్చర్ ఆఫ్ ది డేటాబేస్ అదేనండి. ద స్ట్రక్చర్ ఇంటీజియర్, స్టూడెంట్ నేమ్ ఈస్ 20, ద క్యారెక్టర్ ఈస్ కోర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్యాచ్ టైప్. మనం ఏమైతే స్ట్రక్చర్ క్రియేట్ చేసామో ఆ స్ట్రక్చర్ తోటి ఇక్కడ ఉంది. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. క్లియర్? నౌ ఇప్పుడు ఏం చేయాలండి? ఇది దేనికి? ఇది ఏ ప్రోగ్రామ్? ఇది టేబుల్ క్రియేట్ చేయడానికి. వన్స్ ద టేబుల్ ఈజ్ క్రియేటెడ్ ఇప్పుడు ఏం చేయాలి? దాంట్లోకి ఏం చేయాలి? రికార్డ్ ఇన్సర్ట్ చేయాలి. ఎలా ఇన్సర్ట్ చేయాలి రికార్డ్స్ని? ఇక్కడ కమాండ్ ఇచ్చా, ముందు ఒక కమాండ్ ఇద్దాం. ముందు ఓన్లీ ఒకటే రాద్దాం, ఇన్సర్ట్ ఇంటూ వాల్యూస్ ఓకేనా. ఫస్ట్ రికార్డ్ ఇన్సర్టెడ్ నౌ ఇయర్ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్. దీన్ని క్లోజ్ అండి, మళ్ళీ తప్పు లేకుండా చూసుకోండి. అడిగి క్లోజ్ చేసుకుంటూ వచ్చేసాం. నౌ ద ఓకే వన్ రో ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. వన్ రో ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. క్లియర్ నాట్? ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లో రోస్ ఏమీ లేవు. మనం సెలెక్షన్ చేసుకుని ఒకసారి, రోస్ ఏమీ లేవు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, దాని రోస్ ఏమన్నా దగ్గర అక్కడ ఏ రోస్ లేవు. నా ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఈ రో ఇన్సర్ట్ చేస్తున్నాను దీంట్లో. నా రన్ ఇట్, వన్ రో ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడికి వెళ్ళండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఎంటీ రికార్డ్స్. ఎందుకు ఎందుకు వచ్చింది మాట? లేదు కదా, రికార్డ్ ఇన్సర్ట్ అయింది కదా, అయినా రాలా. ఎందుకు కావాలి దాన్ని? ఇట్ మస్ట్ బి కమిట్. కమిట్ అంటే సేవ్ చేయాలి, దాన్ని సేవ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి మన ఇక్కడ? కర్సర్ డాట్ కమిట్. కమిట్ మీన్స్ టు సేవ్ ద రికార్డ్. వితౌట్ రికార్డ్ సేవింగ్ వన్ రో ఇన్సర్టెడ్ అండ్ సేవ్డ్. వన్ రో ఇన్సర్టెడ్ అండ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ పెట్టు, వన్ రో ఇన్సర్టెడ్ అండ్ సేవ్డ్ సక్సెస్. ఇదేమో ఓన్లీ ఇన్సర్టెడ్. ఇక్కడ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయితే ఏమైందండి? ఇన్సర్షన్ అండ్ సేవింగ్. దీనికి ఎగ్జిక్యూట్ ఉండదు, ఓన్లీ కమిటే, నో పారాన్సిస్. అర్థమైందండి? అర్థమైందని కొద్దిగా రైటా? రో ఈజ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ సేవ్డ్. ఇన్సర్ట్ చేయటమే కాదు, సేవ్ చేశారు. క్లియర్? ఇప్పుడు సార్ ఒక రికార్డు సేవ్ చేశారు కదా సార్,
ఇలాంటివి చాలా సేవ్ చేయాలి. ఈ రికార్డ్ నాకు ఇక్కడ కనిపించాలి కదా, ఇప్పుడు పోతే ఇందాక సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ లో లేదు కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వచ్చిందా లేదా, రామ్ వన్ రికార్డ్ అండ్ రికార్డ్ అండ్. సరే ఇలాంటివి చాలా ఇన్సర్ట్ చేయాలి. మన దగ్గర ఎన్ని ఇన్సర్ట్ చేయాలని చెప్పా ఇప్పుడు నేను, ఓకే కదా, అన్ని పెట్టుకోండి. ఏం చేయాలి, కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ ఆఫ్, అవునా, సెమీకోన్ అవసరం లేదు మనకి, పైథాన్ ప్రోగ్రామ్ లో కాబట్టి సెమీకోన్. దానికి ఏమి చేయాలి మనం ఇప్పుడు, కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్, కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్, కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్. ఫోర్ రోస్ ఇన్సర్టెడ్ అండ్ ఫోర్ రోస్ ఇన్సర్టెడ్ అండ్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ కమాండ్ అనిపోయిందా, ఈ పోతే రాదు కదా మరి, అది ఇందాక మీరు ఆగాలన్నా ఈలో చెప్పచ్చుగా సార్ ఈ తప్పు కొట్టాం సార్, ఎందుకు అర్థం కాల, తింటావు తింటావు చికెన్ బిర్యానీ, అర్థం కాదు అర్థం కాదు, ఎందుకు అర్థం కాదు, అవుతాము. సెలెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, అర్థమైందా లేదు, మనం ఉన్నది ఏ ప్రోగ్రామ్ లో, మనం ఉన్నది ఎక్కడ, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది ఎక్కడ, గదిలో లైట్ అయితే వరండా లైట్ అయినట్టుంది, అవునా కదా, నువ్వు గదిలో కూర్చో లైట్ వేసినావు, బాల్కనీ లైట్ వచ్చింది, ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంతా పైథాన్ లో, ద రిజల్ట్ డేటా స్టోరేజ్ మొత్తం దేంట్లో ఉంటుంది, మైఎస్క్యూఎల్, అది దాని కనెక్షన్, దాని లింక్ అది గుర్తుపెట్టుకోండి, పైథాన్ విత్ మైఎస్క్యూఎల్, ద కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మైఎస్క్యూఎల్ కనెక్టర్. లేదు సార్, డేటా మొత్తం ఎక్కడ చూసుకోవాలి, నేను డేటాబేస్తో నాకు సంబంధం లేదండి, డేటా మొత్తం ఎక్కడ చూసుకోవాలంటే ఏం చేయాలి, సింపుల్గా కమాండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, డేటా అంతా రిసీవ్ అయిపోతుంది మీ దగ్గర, ఏ కమాండ్ ఇచ్చాం ఎన్ని తీసాను ఎంత చూసి అర్థం కావడం కోసం చెప్తున్నా, ఎన్నొద్దు, ఈ లైన్ ఇంపార్టెంట్, ఈ లైన్ ఈ లైన్, దట్ ఈస్ కాల్డ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, ద లైన్ ఈస్ కాల్డ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, అవుతుందా క్లియర్గా, నాకు దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే డేటాబేస్ అంతా వచ్చేస్తుంది, కానీ డిస్ప్లే అవ్వాలి, నేను డిస్ప్లే అవ్వలేదు కదా, ఈ రిజల్ట్ వచ్చి ఎక్కడో ఒక దగ్గర స్టోర్ అవ్వాలి, ఈ కమాండ్ మొత్తం ఒక రిజల్ట్ ఇచ్చింది, ఇప్పుడు నాకు ఈ రిజల్ట్ వచ్చి ఒక దగ్గర స్టోర్ అవ్వాలి మనకి కంప్లీట్గా, ఎప్పుడైతే నువ్వు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటున్నావమ్మా ఆ రిజల్ట్ మొత్తం వచ్చి మన దగ్గర ఒక దగ్గర ఉంటుందండి, ఒక దగ్గర స్టోర్ అవ్వాలి, నా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కర్సర్, దీంట్లో స్టోర్ అయింది. ఏం చెప్తున్నా, సమ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ ఈక్వల్ టు కర్సర్ డాట్ ఫెచ్ ఆల్, ఫెచ్ ఆల్ అంటే అన్ని దేంట్లోకి వచ్చినాయి ఇప్పుడు దాన్ని ప్రింట్ ఆఫ్ ఎక్స్, ఐడియా వచ్చిందా, కర్సర్ డాట్ ఫెచ్ ఆల్, ఫెచ్ ఆల్ అనగా దీంట్లోకి వచ్చిన రికార్డ్స్ అన్ని ద ఫార్మ్ ఆఫ్ టుపుల్ టైప్ లో ఆల్ రికార్డ్స్ వచ్చి దీంట్లో ఉన్నాయి, అన్ని రికార్డ్స్ దీంట్లో స్టోర్ అయి ఉన్నాయి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టుపుల్ టైప్ లో ఎక్స్, అలా కనపడుతుంది నాకు మంచి కనపడాలంటే ఫర్ ఐ ఇన్ ఎక్స్ ప్రింట్ ఆఫ్ ఐ, అర్థమైంది, ఎక్స్ ఎక్స్ ఒక టుపుల్ వన్ బై వన్ డిస్ప్లే చేసుకున్నాం, అలా కొడితే నాకు ఇంకా మంచిగా రావాలంటే ఫర్ లూప్ లో ఫర్ లూప్ ఫర్ జే ఫర్ డేటా ఇన్ ఐ ప్రింట్ ఆఫ్ డేటా, ఇంకా నీట్ ఫార్మాట్, ఓకే, దాంట్లో కామా టెన్ ఈక్వల్ టు ఓకే కమాండ్ అయిపోయిన తర్వాత ప్రింట్, అర్థమైంది క్లియర్, దిస్ ఈజ్ యూజింగ్ పైథాన్ డేటాబేస్ కనెక్షన్. ఏం చెప్తున్నావు, పైథాన్ దేంట్లో కనెక్ట్ చేస్తాను ఇప్పుడు నేను, పైథాన్ దేంట్లో కనెక్షన్ చేస్తానండి, డేటాబేస్ లో కనెక్ట్ చేయటం, డేటాబేస్ క్రియేషన్, టేబుల్ క్రియేషన్, రికార్డ్స్ ఇన్సర్షన్ అండ్ రికార్డ్స్ రిట్రీవింగ్, ఒకవేళ కావాలంటే డిలీషన్ ఆల్సో డిలీట్ కమాండ్, అప్డేటింగ్ ఆల్సో బై యూజింగ్ ద
అప్డేట్ కమాండ్.